రెడ్ బుక్ రెడ్ బుక్కు రెడ్ బుక్కు అంటారు ఏమైనా పెద్ద పని రెడ్ బుక్ మెయింటైన్ చేయడం గుడ్ బుక్కు పెట్టే కార్యక్రమం జరుగుతుంది మంచి చేసిన వాళ్ళందరినీ గుడ్ బుక్స్లో పెట్టుకుంటాం గుడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం ఫలానోడు మంచి చేసినాడు పలానోడు మంచివాడు ఫలానోనికి మనం అధికారం లేకొస్తే బాగా చూసుకోవాలి ప్రమోషన్ ఇవ్వాలి అని గుడ్ బుక్ కూడా గుడ్ బుక్లోకి కూడా పేరు పెట్టుకుంటాం ఇంకేనంటే కొత్త కొత్త సాంప్రదాయాలకి వీళ్ళంతా నాంది పలుకుతా ఉన్నారు ఇంతకుముందు సాంప్రదాయాలు లేవు ఇంతకుముందు ఎప్పుడూ లేవు ఇంతకుముందు ఎప్పుడు ఈ మాదిరిగా జరగాల ఈ మాదిరిగా జరిగించాలన్న ఆలోచన ఎప్పుడు జరగల మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ మరి చంద్రబాబు అనే వ్యక్తి అన్నీ మోసాలే ఆయన చెప్పినటివన్నీ అబద్ధాలే ఆ తర్వాత ఖచ్చితంగా మనందరి ప్రభుత్వం అధికారం వస్తుంది మనందరం మళ్ళీ మనం కాలర్ ఎగిరేసుకొని మంచి చేసే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం మనమే పెట్టగలుగు చూడగలుగుతామనేది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మంగళగిరి నియోజకవర్గం మరి ఒక ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ నియోజకవర్గం ఉన్న నేపథ్యంలో సో ఈ నేపథ్యంలో క్యాడర్కు భరోసా అనేది ఖచ్చితంగా ఉండాలి మితిమీరిగిన అధికార దుర్వినియోగంతో మన మీద ఏదైనా జరిగినప్పుడు మనకు భరోసా అనేది ఎక్కడో ఉండాలి పలాన దగ్గర మనకు భరోసా ఉంది పలానా దగ్గరికి మనం పోవచ్చు పలాని రకంగా పార్టీ మనకు ఆదుకునే కార్యక్రమం చేస్తుంది పలాని రకంగా పార్టీ మనకు తోడుగా నిలబడుతుంది అన్న నమ్మకం అన్న విశ్వాసం ప్రతి క్యాడర్లోని ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి కలగాలి అనే ఉద్దేశంతోనే ఈ నియోజకవర్గంలో కొన్ని కొన్ని అడుగులు వేయడం జరిగింది కొన్ని కొన్ని మార్పులు తీసుకుని రావడం కూడా జరిగింది ఇందులో భాగంగానే బలమైన అభ్యర్థి ఉండాలి ఏదానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాము అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాము ఉన్నాము అనే భావన కలిగించే విధంగా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మీకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఈ మధ్యకాలంలోనే అన్నను మీ అందరికీ కూడా పరిచయం చేసి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అన్నను మనం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా నియమించడం జరిగింది ఈ నియమించిన ఈ నేపథ్యంలో మీ అందరినీ కూడా ఈరోజు ఈ విషయం చెప్పడానికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది ఆహ్వానించడం జరిగింది ఐదు సంవత్సరాలలో దేవుడి దయతో మనం చేసిన మంచి రోజుకి కూడా ఆ చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా బ్రతికే ఉంది రోజుకి కూడా మనం తలెత్తుకొని మనలోని ప్రతి క్యాడర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతాం ప్రతి గ్రామంలోనూ తిరగగలుగుతాం ప్రతి ఇంటికి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మా పాలన జరిగింది ఆ పాలనలో రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అన్నది గర్వంగా చెప్పగలుగుతాం నిజంగా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మన పాలన చూస్తే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఇంతకు ముందు వరకు కూడా మేనిఫెస్టో అంటే ఇలా అప్పుడు పెద్ద డాక్యుమెంట్లు తయారు చేసేవాళ్ళను ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే ఒక సాంప్రదాయం కానీ మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న దానికి అర్థం తీసుకొచ్చిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయంలోనే జరిగిందని చెప్పి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే బడ్జెట్తో పాటు ఒక సంక్షేమ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఆ సంక్షేమ క్యాలెండర్లో పలాని నెల పలాని పథకం ఇస్తాము అని చెప్పి ముందుగానే ఆ పథకాలన్నీ కూడా ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ముందుగానే చెప్పి బడ్జెట్తో పాటు ఆ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఆ తర్వాత ఆ ప్రతీ నెలలోనూ క్రమం తప్పకుండా బటన్ నొక్కడం నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వారి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉంది అని అంటే అది కేవలం ఆ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని కూడా చెప్తాను ఆఖరికి చనిపోతే మొన్నటి వరకు నాలుగు లక్షల రూపాయలు ఈరోజు ఐదు లక్షల రూపాయలు చేశారు అగ్రికల్చర్ ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు అగ్రికల్చర్ డిపార్ట్ అగ్రికల్చర్కి ఎక్కడానికి మనం ఇంతకు ముందు పదిహేను వేల రూపాయలు వస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం అదేవిధంగా మనం ప్రతి ఒక్క పంట పొలాలకి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీకు ఇమ్మంటే ఆ జీవన్ కూడా మీకు ఇస్తారు చదవండి జీవన్ తీసి చదవండి మాట్లాడితే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా అసెంబ్లీలో మాట్లాడడం కాదు ఆ జీవో ఉంది కదా తెప్పించుకొని చదువు నేర్చుకో అప్పుడు మాట్లాడించి మీ మనుషుల చేత అంతే తప్పించి నోటుకు వచ్చినట్టు నాకు ఏదో ఎవరు పడితే అది మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడటం కాదుగా మేమంతా జీవో ప్రకారం ఇచ్చాము ఎక్కడెక్కడ ఎంతెంత ఎన్హాన్స్ చేసామని చెప్పిచ్చాము ఎక్కడ తోపుడుబళ్ళకి ఎంత ఎంత ఇచ్చాము మోటార్ బైక్స్కి ఎంత ఇచ్చాము ప్రతీది కూడా జీవోలో ఉంది ఒకసారి చదువుకో చదివించుకో చదువు రాకపోతే చదివించుకో ఆ ఫేక్ బతుకు ఫేక్ బుద్ధులు ఫేక్ రాతలు బతుకే పెద్ద ఫేక్ సారీ కొన్ని సందర్భాల్లో మేము కూడా అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది ఎంత ఫేక్ అంటే నేను ఈ సందర్భంలో చెప్పాలి పొంగనూరులో ఒక అమ్మాయి చనిపోతే అమ్మాయిని చంపేస్తే మా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు నలుగురు రేపు చేసి చంపేశారు సాక్షాత్ సాక్షి టీవీలోని వాళ్ళు టెలికాస్ట్ చేసే పరిస్థితి వాళ్ళు తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అని మేము చూపిస్తే సాయంత్రానికి యూట్యూబ్ నుంచి దాగి కానీ ఇప్పుడు మీరు ఆ లింక్ ఓపెన్ చేయమన్నా చదువు కనిపించదు లింక్ అంటే వీళ్ళు బతుకులు ఇవి పరిస్థితులు వాటి గురించి మాట్లాడండి అంటే వాటి గురించి మాట్లాడరు రెండు మేము చెప్తాం ఇందాక మేడం సార్ చెప్పారు ఆర్టీ యాక్ట్ పెట్టుకోండి తెచ్చుకోండి మళ్ళీ ఇంకొకటి సార్కొచ్చిన వచ్చిన విరాళాల గురించి ఎవరు తీసుకొచ్చి మోటార్లు తీసుకొచ్చి ఇవ్వట్లే చెక్కులు తీసుకొచ్చి ఇస్తున్నారు తెలిసారు మీకు చెక్కులు ఇంకోటి ఏంటంటే వరద సాయం కింద ఇచ్చిన వాళ్ళకి కూడా నాకు తెలుసు ఇంక ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఎక్సెంప్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చెక్కుల రూపంలోనే డీడీల రూపంలో తీసుకొచ్చేస్తున్నారు ప్రతీది కూడా ప్రతీది కూడా అకౌంటబుల్ ఎవరు కూడా తీసుకొచ్చి క్యాష్లు ఎవరు ఎవరు దాన్ని కూడా దాని గురించి కూడా సార్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సుమారుగా నాలుగు వందల కోట్ల పైన తీసుకొచ్చారు చక్రాల కుర్చీలో తీసుకొచ్చారు చిన్న పిల్లలు హుండీలు బద్దలు కొట్టుకొని తీసుకొచ్చి విరాళాల కింద ఇచ్చారు అని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా కూర్చొని ఆ సాయం మీద కూడా ఆ వరదల గురించి కూడా తప్పుడు రాతలు రాస్తూ ఫేక్ రాత్రలు రాస్తూ ఎందుకే బతుకు నాకు అర్థం కాదు పదకొండు సీట్లు వచ్చేసరికి పోయినట్టుంది ఆయన ప్రకటించిన సాయం ఏ ఎందులో ఉందో మేము లెక్క పెట్టుకోవాలండి మాకు తెలిసి ఏ చెక్కు రాలేదు మాకు తెలిసి ఏ డీడీ రాలేదు నాకు తెలిసి హుదులో ప్రకటించిన కోటి రూపాయలకే దిక్కు లేదు ఇంక ఈ ఈ కోటి రూపాయలు మాకే ఇక్కడ వచ్చి ఏమో చూడాలి మరి ఇప్పుడు ఇప్పుడు అడిగినందుకైనా ఇస్తే బాగుండేమని మేము చూస్తున్నాం ఆయన పేరు నిలబడతాది కదా సో ఇది విషయం ఒకటి ఏంటంటే తప్పుడు రాతలు రాసుకొని ఫేక్ రాతలు రాసుకొని ఇంచుమించు పది సంవత్సరాల నుంచి బతికేస్తున్నావు తప్పిసారి లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా బతికి బట్టకట్టేశావు కానీ ప్రజలు ఇప్పుడు ప్రతిసారి ఫేక్ నెంబర్ కదా ఆ నమ్మకపోవడం వల్ల వచ్చిన ప్రతిఫలమే మొన్న పదకొండు మా నారాయణ గారు చెప్పినట్టు మళ్ళా ఇదే పరిస్థితిలో అయితే జీరో ఇప్పుడు చెప్పండి ఇంకో అసలు విషయం ఏంటంటే ఇంకొకటి కొంచెం చదువుకోనైనా మాట్లాడుకోవాలి లేకపోతే ఎవరైనా చెప్పిందేనా వినాలి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏదో ఒక ఏ హాస్పిటల్ అండి దగ్గరలో ఉంది ఓ బెడ్ అయినప్పుడు తీసుకోవాలి ఎంసీ హాస్పిటల్లో ఏం లేదు కొంచెం ఆలోచించుకోవాలి కదా మనం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసాడు నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకుని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అంటే వాళ్ళకి ఏదో అంటారు కదా చూసే వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది పచ్చకాడికి లోకమంతా పచ్చకాని కనిపించినట్టు అతను చేసిన అవినీతి అంతా కూడా అందరూ చేసేస్తుందని భయపడిపోతుంటాడు దాని మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడిస్తుంటారు అనమాట కానీ ఏంటో ప్రజలకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మేము ప్రజలకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ వరదల విషయంలోని సహాయ సహకారాల విషయంలోనే కానీ మేము ఖర్చు పెట్టిన విషయంలోనే కానీ మేము ఎన్ని టైంలో కూర్చొని మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైనా చర్చించడానికి మాతో చర్చించడానికి వస్తారా చెప్పండి డైరెక్ట్గా అడుగుతున్నా ఇప్పటివరకు ఆరోపణ చేశారు కదా ఫేస్ టు ఫేస్ కూర్చుని పోదాం ఎందుకు మీరు అక్కడ కూర్చుని ఎన్ని కోట్లు ఇన్ని కోట్లని మీరు అక్కడ మాట్లాడుకోవడం లేదు లేదని మేము ఎక్కడ మాట్లాడుకోవడం అవన్నీ కాదు రాష్ట్రం మొన్న జరిగిన వరదల్లో ఏ జిల్లాకి ఎంతంత ఖర్చు పెట్టాం ఏ జిల్లాకి దేనికి ఎంత ఖర్చు పెట్టాం ఎవరికి ఎంత సహాయ సహకారాలు అందించాం ఏ విధంగా అన్నది మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజల సమక్షంలో మా దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి మీకుందా అదే నాకు అర్థం కావట్లే మేము విడుదల చేసింది ఆరు వందల రెండు కోట్లు జియో ప్రకారం అందరు అందరి అకౌంట్లోనికి వెళ్ళిపోయినాయి డబ్బులు మరి ఐదు వందల డెబ్బై రెండు కోట్లు మరి ఆయన అలాగే చెప్పాడు నాకు అర్థం కావట్లేదు రాత్రిక ఏ తాత ముత్తాతో చెప్పినట్టున్నాడు